నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారుల అరెస్ట్ అనేటువంటి అంశం మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అదొక హాట్ టాపిక్గా కూడా మారినటువంటి పరిస్థితి. మరి ఎవరు ఆ ఐపీఎస్లు, ఏ అంశంలో వాళ్ళు అరెస్ట్ కాబోతా ఉన్నారు అనేటువంటిది క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్తే, గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కూడా అనేక మంది ఐఏఎస్ అధికారులు, అనేక మంది ఐపీఎస్ అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారి భక్తుల్లాగా, మరి వాళ్ళు ఐఏఎస్లను చూస్తే అయ్యా ఎస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పాదాక్రాంతమైపోయినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. ఐపీఎస్లు కాస్త వైపీఎస్లుగా మారి మరి ఆ వైసీపీ కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా, ఆ పార్టీ నాయకుల్లాగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది గంగిరెద్దులా తలాడించుకుంటూ వాళ్ళు నిబంధనలను కానీ చట్టాలను కానీ అతిక్రమించి పనిచేశారో అలాంటి అధికారులు కోకొల్లలుగా ఉన్నారు. అందులో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 మంది ఐపీఎస్ అధికారులని డీజీపీ ఆఫీస్కి వాళ్ళని అటాచ్ చేస్తూ వాళ్ళని విఆర్లో పెట్టినటువంటి పరిస్థితి. అయితే అందులోనూ 3 ఐపీఎస్ అధికారులు, కీలకమైనటువంటి అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఏకంగా రాష్ట్రాలు దాటి వెళ్ళి ఒక మహిళని, ఆమె కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి ఆవిడ్ని ఎంతగానో వేధించి ఆ కుటుంబాన్ని కూడా ఏడిపించి, మరి మేము ఇక్కడ ఉండలేము నాయనా అని చెప్పి నమస్కారం పెట్టి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయేలాగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్లకు కూడా పంపించినటువంటి 1 అధికారులు. వాళ్ళెవరో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఆ మహిళ ఎవరు అంటే కాదంబరి జత్వాని, ముంబై నటి కాదంబరి జత్వాని. ఏదైతే కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సాకుగా చూపుతూ ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడ్ని, ఆవిడ కుటుంబాన్ని ముంబై నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విచారణ పేరుతోటి 5 రోజుల పాటు చట్టాలకి నిబంధనలకి విరుద్ధంగా ఏ రకంగా ఒక గెస్ట్ హౌస్లో, విటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆవిడని ఏ రకంగా వేధించారు, ఆ కుటుంబాన్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టారు, మళ్ళీ కేసుల పేరిట వాళ్ళని ఏ రకంగా రిమాండ్లకి తరలించి మరి ఎలాగా ఆవిడ్ని ఒకవైపున శారీరకంగా మరోవైపున మానసికంగా కూడా ఒక క్షోభకి గురి చేశారు అనేటువంటిది గత కొంతకాలంగా ఈ పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నవే. మరి ఏమిటి కారణం అనేటువంటిది కూడా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి భూమి జగ్గైపేటలో ఎక్కడో ఒక గ్రామంలో ఉంటే ఆ భూమికి సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లు ఈవిడ సృష్టించారు వేరే వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఎవరు అంటే ఈ కుక్కల విద్యాసాగర్కి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, స్నేహితుడిగానే ఉన్నటువంటి వ్యక్తి. మరి అతనికే అమ్మబోయారు, అతని దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి ఆవిడ పైన ఒక కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా ఎప్పుడు నమోదు చేశారా అంటే ఈ ఏడాది 2 ఫిబ్రవరి, అది కూడా 6:30 గంటలకి అనేక సెక్షన్లతోటి, ఫోర్జరీ, అలాగే ఏదైతే గనక చీటింగ్ కేసు అని చెప్పి ఇంకో కేసు అని చెప్పి ఇంకో కేసు అని చెప్పి మొత్తంగా ఆవిడ పైన అనేక సెక్షన్లతోటి కేసు కూడా అంత హడావిడిగా ఏదో ఒక తీవ్రవాది మీదో, ఒక ఉగ్రవాది మీదో, ఒక నక్సలైట్ల మీదో కేసులు నమోదు చేసినట్లుగా తెల్లవారుజామున 6:30 మరి పోలీస్ బృందం అంతా కూడా ఒక చోటకి ఏర్పడి విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఆవిడ పైన అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో తెల్లవారుజామున 6:30 కేసు నమోదు చేశారు. ఇదే కొంత విచిత్రంగా కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే ఒకవేళ ఒక ఫోర్జరీ కేసో, లేదు డబ్బులు చీటింగ్ కేసో, లేదంటే వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించినటువంటి కేసు అంటే ఒక్కొక్క కేసు పెట్టడానికి ఆ సెక్షన్లు అవి ఇవి చూసుకుని నమోదు చేయడానికి ఒక సమయం ఉంటుంది. సహజంగా ఇలాంటి కేసులన్నీ కూడా డే టైంలో వర్కింగ్ అవర్స్ అంటూ ఉంటాం కదా, 1 అవర్ నుంచి 10 ఇంటికి నుంచి సాయంత్రం 6-7 ఇంట్లో పెడతా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా 6:30 మొత్తం పోలీస్ బృందం అంతా కూడా ఏకమై ఆవిడ మీద కేసులు పెట్టారు. కారణం ఏమిటయ్యా అంటే ఆ తర్వాత అంటే కొద్ది గంటల్లోనో కొద్ది నిమిషాల్లోనో ఆ పోలీస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులు ఎవరైతే వెళ్ళి ఆవిడ్ని అరెస్ట్ చేశారో వాళ్ళకి ఫ్లైట్ టైం అవుతా ఉంది. మరి ఇక్కడే కొన్ని అనుమానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే సహజంగా ఎవరైనా కూడా ఒక కేసు నమోదయిన తర్వాత అప్పుడు ఎక్కడున్నారు అనేటువంటిది కనుక్కొని అరెస్ట్ చేయడానికి వాళ్ళు పయనమవ్వడానికి సిద్ధమవుతారు. కానీ ఇక్కడేమిటో, కేసు కూడా రిజిస్టర్ కాకముందే 2 ఫిబ్రవరి ఆవిడ మీద 6:30 కేసు పెడితే మరి పోలీస్ బృందం ఎవరైతే ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్ళబోయే టీం ఉన్నారో ఆ టీం అందరి పేరిట కూడా 1 ఫిబ్రవరి టికెట్లన్నీ కూడా బుక్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితి.
మరి ఆవిడ మీద పెట్టినటువంటి కేసు కూడా ఏమిటి, ఫోర్జరీ కేసు, చీటింగ్ కేసు. ఎంతకి సంబంధించి అంటే 5 లక్షల రూపాయలు ఆవిడ చీటింగ్ చేశారు అని చెప్పేసి ఆవిడ పైన కేసు నమోదు చేసి అందులో వాళ్ళు పొందుపరిచింది కూడా 5 లక్షల రూపాయలు ఆవిడ వసూలు చేశారు అని చెప్పి. కానీ ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చినటువంటి బృందం తాలూకు ఆ ఫ్లైట్ టికెట్ల ఖర్చు, ఆ ఫ్లైట్ టికెట్ల ఖర్చే 2 లక్షల రూపాయలు అయింది. అక్కడ స్టార్ హోటల్లో దిగారు ఈ ఐపీఎస్ అధికారులు, పోలీస్ బృందం అంతా కూడా వెళ్ళినటువంటి వాళ్ళు. మరి అక్కడ వాళ్ళు తినడానికి, తాగడానికి, వాళ్ళు వెళ్ళడానికి క్యాబులు ఇవన్నీ కలుపుకుని 3.5-4 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. 5 లక్షల రూపాయలు చీటింగ్ చేశారు అని చెప్పి ఆవిడ పైన కేసు పెట్టారు. అందులో ఏమైనా ఆధారాలు వాస్తవంగా ఏమైనా ఉన్నాయా, మరి వెళ్ళినటువంటి టీము ఎలాంటి వారెంట్ తోటి, అరెస్ట్ వారెంట్ తోటి వెళ్ళారా అంటే కాదు. వాళ్ళంతా కూడా న్యాయమూర్తి ముందు, న్యాయస్థానం ముందు చెప్పింది ఏమిటి అంటే ఈవిడ పైన అనేక కేసులు ఉన్నాయి, ఈవిడ గతంలో కూడా అనేక మందిని ఇలాగ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి, ఇలాగ మనీకి సంబంధించినటువంటి చీటింగ్ వ్యవహారాల్లో ఈవిడ పాత్ర ఉంది, ఈవిడ పైన గతంలో అనేక కేసులు ఉన్నాయి, కాబట్టి ఈవిడ్ని మేము సెర్చ్ చేసి మేము ఆవిడ్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానాన్ని కోరితే న్యాయస్థానం కూడా సెర్చ్ వారెంట్కి అంగీకారం తెలిపింది. న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు. కాదంబరి జత్వాని వ్యవహారంలో న్యాయస్థానం కేవలం సెర్చ్ వారెంట్ మాత్రమే పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆనాటి ఐపీఎస్ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ సెర్చ్ వారెంట్ని అరెస్ట్ వారెంట్గా చూపిస్తూ ముంబైకి వెళ్ళి కాదంబరి జత్వాని, అలాగే ఆవిడ కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఇదంతా కూడా మరి దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి, ఎవరు దీని వెనకాతలు ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు అనేటువంటిది కూడా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రకంగా ఆవిడని అరెస్టు చేసి తీసుకొచ్చి, ఆవిడ్ని వేధించి, ఆవిడ్ని అరెస్టు చేసి ఆవిడ కుటుంబ సభ్యుల్ని కూడా రోదనకి గురి చేసి వాళ్ళ పగ తీర్చుకున్నారు, ఆవిడ్ని శారీరకంగా, మానసికంగా కూడా ఎంతగానో వేధింపులకి గురి చేసి క్షోభ పెట్టారు ఆవిడ్ని. మరి ఆనాడు ఆవిడ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆవిడ కృంగిపోయి మళ్ళీ మేము ఇక్కడికి రాము నాయన, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి బ్రతిమలాడుకుంటే ఆవిడ చేత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకుని ఆవిడని వదిలేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినాయి. మరి ఆ తర్వాత ఆవిడ ఎక్కడా కూడా ఈ అంశాన్ని బయట మాట్లాడలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశానికి సంబంధించి మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ అంశాన్ని. ఎందుకు అంటే ఇది రాష్ట్ర ప్రతిష్టకే ఒక మచ్చలాగా తయారయ్యేటువంటి అంశం. ఎందుకంటే ఒక మహిళని పొరుగు రాష్ట్రం నుంచి, వేరే ఎక్కడో రాష్ట్రం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసని ఈ రకంగా వేధింపులకు గురి చేస్తే అది రాష్ట్ర ప్రతిష్టకే ఎంతో మచ్చ తెచ్చిపెట్టేటువంటి అంశం. కాబట్టి ఇలాగ ఒక మహిళ అన్యాయానికి గురి కాకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అధికారంలోకి వచ్చాక ఈ అంశం ఆయన దృష్టికి వస్తూనే ఒక ప్రత్యేక అధికారిని, ఒక మహిళా అధికారిని పెట్టారు. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి అంశం. స్రవంతి రాయ్ అనేటువంటి ఒక అధికారిని, ఆవిడ్ని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా, ఆవిడ్ని ఈ కేసుకు సంబంధించి విచారణకు ఆదేశించి ఆవిడ్ని నియమించి ఈ బాధ్యత అప్పజెప్తే ఆవిడ ఎప్పుడైతే అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కాదంబరి జత్వాని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ముంబై నుంచి శంషాబాద్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎస్కార్ట్ నడుమ ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టారు. మరి తొలత వచ్చినప్పుడు మనం చూసాము ఏదైతే అక్కడ కమిషనర్ని కలిశారు, అలాగే విచారణాధికారినిగా ఉన్నటువంటి స్రవంతి రాయ్ గారితో కూడా ఆవిడ సమావేశమయ్యారు. ఆవిడ విచారణ జరిగింది. ఆ విచారణలో అనేకమైనటువంటి అంశాలు వచ్చాయి. ముఖ్యంగా చూస్తే ఇందులో 3 ఐపీఎస్ అధికారుల కీలక పాత్ర. ఎవరు ఆ 3 ఐపీఎస్ అధికారులు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి వ్యక్తి, కాంతిలాల్ రాణా టాటా ఏదైతే విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే విశాల్ గున్ని ఆయన విజయవాడ డీసీపీగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ 3 నేతృత్వంలోనే ఈ ఆపరేషన్ అనేటువంటిది కూడా జరిగింది. మరి అదే సమయంలో ఏదైతే గనక ఇంకొంతమంది కింద స్థాయి అధికారులు చూస్తే ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు, అలాగే ఆనాటి ఇబ్రహీంపట్నం సీఐగా ఉన్నటువంటి సత్యనారాయణ, వీళ్ళంతా కూడా కీలక వ్యక్తులు ఈ కేసులో. ఎందుకంటే వీళ్ళే అందులో ఆవిడని అరెస్ట్ చేసి తీసుకురావడం కావచ్చు, ఆవిడని వేధించడం కావచ్చు, విచారణ పేరుతోటి ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో అందులో ఉన్నటువంటి పాత్రధారులంతా కూడా వీళ్ళే. ఈ అంశాలన్నీ కూడా స్రవంతి రాయ్ గారు కాదంబరి జత్వాని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో బయటకు వచ్చినాయి. మరి ఇప్పటికే ప్రభుత్వం కూడా పూర్తిగా ఒక నివేదిక వచ్చిన తర్వాత చర్యలకు కూడా పూనుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఏసీపీ హనుమంతరావు, అలాగే అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో వీళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేశారు. కారణం ఏమిటి అంటే సస్పెన్షన్ కాకుండా ఉంటే వాళ్ళు
పోలీస్ అధికారులుగానే ఉంటారు. అదే సస్పెన్షన్ అయితే ఇప్పుడు వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు, వాళ్ళని ఏ స్థాయి వ్యక్తులైనా కూడా విచారించవచ్చు, వాళ్ళని విచారణ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. అదే సస్పెండ్ చేయకుండా వాళ్ళని విచారణ చేస్తున్నట్లయితే అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకే వాళ్ళని ప్రస్తుతం సస్పెండ్ చేశారు. వాళ్ళ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో రానున్నటువంటి 12 నుంచి 24 గంటల లోపల ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఎవరైతే ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీగా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిలాల్ రాణా టాటా విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి ఆనాటి కమిషనర్ కాంతిలాల్ రాణా టాటా, అలాగే ఆనాటి డీసీపీగా వ్యవహరించినటువంటి విశాల్ గున్ని, వీళ్ల ముగ్గురు పైన కూడా చర్యలు ఉండబోతా ఉన్నాయనేటువంటిది అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కారణం ఏమిటి అంటే వీళ్ల నేతృత్వంలోనే కాదంబరి జత్వాని అనేటువంటి ఒక మహిళని అరెస్టు చేసి తీసుకొచ్చారు, కుటుంబంతో పాటుగా తీసుకొచ్చారు. అరెస్టు వారెంట్ కూడా లేకుండగా కేవలం సెర్చ్ వారెంట్ని తీసుకెళ్ళి దాన్ని అరెస్టు వారెంట్గా చూపుతూ ఆవిడని అరెస్టు చేసి తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింసలకు గురి చేశారు. ఆవిడ నిన్న ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఫిర్యాదు కూడా చేశారు. ఏదైతే తన పట్ల ఆనాటి కమిషనర్గా ఉన్నటువంటి కాంతిలాల్ రాణా టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, లేదా ఈ హనుమంతరావు ఆనాటి ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి హనుమంతరావు గారిని, ఆనాటి ఇబ్రాహీంపట్నం సిఐ సత్యనారాయణ కానీ, వీళ్ళంతా తన పట్ల ఎంత అమానుషంగా వ్యవహరించారు, ఏ రకంగా తనని చిత్రహింసలకు గురి చేశారు, ఏ రకంగా తన కుటుంబాన్ని వేధించారు, ఏ రకంగా ఒక పగబట్టినట్టుగా కక్షబట్టినట్టుగా ఆవిడ పట్ల కనీసం కనికరం లేకుండా, ఒక మహిళ అనేటువంటి సానుభూతి కూడా లేకుండా ఎలాగ ఆవిడ్ని వేధింపులకి గురి చేశారు అనేటువంటి అంశం పైన, అందులో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల పాత్ర పైన, తనకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయాలి అంటూ ఈరోజు నిన్న ఆవిడ వచ్చి ఇబ్రాహీంపట్నంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐ గారికి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. మరి ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే పోలీస్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఐపీఎస్ అధికారుల పైన కూడా చర్యలకు పూనుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు అధికారులనైతే గనక సస్పెన్షన్ పేరుతోటి వాళ్ళపైన వేటు వేశారు, వాళ్ళ విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. మరి ఈ నేపథ్యంలో నెక్స్ట్ తరువాయి చర్య ఏముండబోతోంది అనేటువంటిది కూడా చూస్తే, ఐపీఎస్ అధికారుల అరెస్ట్ ఖచ్చితంగా ఉండబోతా ఉంది. ఎవరైతే ఈ ముగ్గురు అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఏ స్థాయికి తమ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, మరి ఆ ఐపీఎస్ అధికారులు అరెస్టు కాబోతా ఉన్నారు. ఈ చర్య కూడా 12 గంటల నుంచి 24 గంటల్లో ఉండబోతా ఉంది అనేటువంటిది అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం. దీనిపైనే అనేక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఏమిటి ఆ చర్చలు అనేటువంటిది కూడా చూసుకుంటే, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరైనా కూడా కటకటాల పాలు కావాల్సిందే, జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు మరి ఆయన వెంట ఆయన పార్టీలో ఏటివ్గా ఉన్నటువంటి నంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆయన్ని జైలుకు తీసుకుపోయారు. ఎందుకంటే ఆయన్ని నమ్మి ఆయన కోసం ఎంతగానో పనిచేశాడు కాబట్టి స్వామి భక్తి ప్రదర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ఆయన్ని కూడా తీసుకువెళ్ళారు, జైలుకు తీసుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన కోసం అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ నిబంధనలు చట్టాలు అన్నిటినీ అతిక్రమించి పనిచేసినటువంటి ఎంతోమంది ఐఏఎస్ అధికారులు, ఉదాహరణకు చూస్తే గనక శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని, మరి ఆవిడ కూడా అరెస్ట్ అయ్యి ఓబులాపురం గన్లకు సంబంధించినటువంటి కేసులో అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలతో ఆవిడ కూడా అరెస్ట్ అయ్యి జైలు ఊచలు లెక్కబెట్టారు. వాళ్లతో పాటుగా చూస్తే అనేక మంది అధికారులు జైలుకు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే జైలుకు వెళ్ళి 16 నెలలు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే చిప్పకూడు తిని జైలు ఊచలు లెక్కబెట్టాడో, మరి ఆయన కోసం పనిచేసినటువంటి అధికారులు గతంలో మనం చూస్తే వాళ్ళంతా కూడా జైలుకి వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న గడిచిన 5 ఏళ్లలో ఆయన కోసం పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు, వాళ్ళకి కూడా వాళ్ళ అరెస్టుకు కూడా రంగం సిద్ధం కాబోతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళ గతి ఏం అవ్వబోతా ఉంది అనేటువంటి దానికి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే కాంతి రాణా టాటా, అలాగే విశాల్ గున్నీల వ్యవహారమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి మొత్తంగా చూస్తే మాత్రం ఏదైతే ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో ఐపీఎస్ అధికారులకి ఉచ్చు బిగిసింది, వాళ్లపైన కూడా చర్యలకు ప్రభుత్వం పూనుకోబోతా ఉంది, అదే క్రమంలో వాళ్ళ అరెస్టే నెక్స్ట్ చర్యగా కూడా ఉండబోతా ఉంది అనేటువంటి అంశం పైన
మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.